కుర్రాళ్ళు పట్టు వదలలేదు. దీటైన ప్రత్యర్థి ఎదురైనా తలొగ్గలేదు. ప్రపంచ కప్ లో అడుగు పెట్టిన నుంచి ట్రోఫీయే లక్ష్యంగా అడుగులేస్తూ ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని దంచి కొడుతూ ముందంజ వేసిన యువ భారత ఫైనల్లోనే ప్రతాపం చూపింది. తనలాగే అజేయంగా ఫైనల్ కు దూసుకొచ్చిన ఇంగ్లాండ్ను ఓడించి సిసలైన విజేత అనిపించుకుంది. పేలవ ఆరంభం నుంచి పుంజుకున్న ఇంగ్లాండ్ పోటీనిచ్చిన మన కుర్రాళ్ళ పట్టుదల ముందు నిలవలేకపోయింది. భారత్ కిది 5వ అండర్ 19 ప్రపంచ కప్. చివరగా యువ జట్టు 2018 లో కప్పు గెలిచింది. అండర్ 19 ప్రపంచ కప్ మళ్లీ భారత్ ఖాతాలో చేరింది. వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన నీలో జైత్ర యాత్రను కొనసాగిస్తూ ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ టీం 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆల్అౌట్ అయింది. పేసర్లు రాజ్బవా 5 వికెట్లతో రెచ్చిపోయాడు. ఆ తర్వాత బౌలింగ్ కు దిగిన టీమిండియా ఆంధ్ర కురాడు షేక్ రషీద్, నిశాంత సింధు హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో లక్ష్యాన్ని భారత్ 47.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది.